హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను ఊర్లో ఉన్న మా ఇల్లు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో తీసి 1 ఇయర్ అయిపోతుందనమాట. ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు హోమ్ టూర్ చేయాలని చెప్పేసి. కానీ ఒకసారి అయితే తీసాను వీడియో, ఇల్లు మా ఇల్లు ఊర్లో ఉన్న మా ఇల్లు చూపిద్దామని చెప్పేసి, కానీ ఇంట్రెస్ట్ రాలేదు ఎడిటింగ్ చేయడానికి అది కూడా. ఇప్పుడైతే వీడియోస్ అయితే ఏమీ లేవు, ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే మా ఇంటి ముందు ఉన్న ఈ మొక్కలు అన్నమాట, అన్ని రకాల మందార పువ్వులు అలాగే రోజెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇంటి ముందు. ఈ విధంగా కాలువ కూడా ఉంటుంది చూడండి, ఇక్కడ మందార పువ్వు ఎంత బాగా విడిచిందో కదా. ఇదొక చెట్టు, ఇది రెడ్ కలర్ ముద్ద మందారం అన్నమాట. ఇవన్నీ కూడా ఇది మొక్కలు ఉంటాయన్నమాట ఇంటి ఎదురుగుండా. ఇక్కడైతే గవర్నమెంట్ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ట్యాప్ అన్నమాట అది. మాకైతే ఇంటి దగ్గర వేయించుకున్నారు. ఇలాగ ఇంటి ముందు అయితే కాలువ ఉంటుంది, కాలువ ఇక్కడైతే వంతెన అన్నమాట. ఇది ఇంటికి వెళ్ళే అదే లోపలికి వెళ్ళడానికి గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎదురుకుండా కనిపిస్తుంది కదా, ఇది పక్కనేమో మా చిన్న మామయ్య గారు వాళ్ళ ఇల్లు. ఎదురుకుండా బయట ఒక బాత్రూమ్ ఉందన్నమాట. ఇది బయట ఇలాగా ఒక ఉయ్యాలైతే ఇక్కడ పెట్టామన్నమాట. ఈ ఉయ్యాలైతే నేను మా హస్బెండ్ అడిగి మరీ తీసుకురమ్మన్నాను, కానీ నేను అసలు ఈ ఉయ్యాల ఎక్కి కూర్చునేదే ఉండదు అక్కడికి వెళ్ళినప్పుడు అంతగా. కానీ నేను తెమ్మంటేనే తెచ్చారు అప్పుడు, ఉయ్యాలు తీసుకురండి అనేసి అంటే అప్పుడు తీసుకొచ్చారనమాట. కానీ నేను అసలు దాంట్లో కూర్చోను, ఇప్పుడైతే వీడియోలో కూర్చున్నాను కదా. ఎప్పుడైనా ఒకసారి తప్పు కానీ అసలు అందులో ఉండను అసలు. నేను పిల్లలు ఊగుతూ ఉంటారు అయితే, అప్పుడైతే నేను చాలా సరదా పడి ఉయ్యాలు తీసుకురండి పెట్టుకుందాము ఎప్పుడే నాకు చాలా ఇష్టం అని చెప్తే తీసుకొచ్చారు. ఇక్కడ చూసారు కదా మొక్కలు ఇవన్నీ కూడా ఇలా పెట్టేశారనమాట. ఇవన్నీ కూడా ఇలా మా అత్తగారు వాళ్ళే ఉంటారు ఇంటి దగ్గర మెయింటైన్ చేయడానికి, మేమైతే ఉండం కదా. ఇక్కడైతే సోఫా అంతా ఉంటుంది హాల్లో. ఈ విజ్జు ఫోటో ఫ్రేమ్ అనమాట, చూసారా విజ్జుకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు తీసిన ఫోటో అనమాట, అలా ఫ్రేమ్ కట్టించారు రాయపూర్లో ఉన్నప్పుడు. ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో, మా మామయ్య గారు చూసారు కదా. అక్కడ ఇంకేదంతా కూడా మా ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. ఇక్కడ హాల్లో అయితే ఇక్కడ పెద్ద టీవీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నా. ఇదొక రూము, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇక్కడైతే మేమే ఉండేవాళ్ళం ఫస్ట్, తర్వాత ఇక్కడ మా అత్తగారు వాళ్ళు ఉంటారనమాట. మేమైతే పైన ఉంటున్నాము ఇప్పుడు. ఎప్పుడంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, మేమైతే ఇక్కడ రాయపూర్లోనే ఉంటాం కదా ఊరు వెళ్ళినప్పుడు. అయితే ఇది ఒక రూమ్ అనమాట, ఇది ఒక ఫస్ట్ రూము. ఇక్కడ ఇలా కబోర్డ్స్ అయితే కట్టేశారు. ఇక నుంచి ఇదైతే దేవుడి రూమ్ అనమాట. పైన వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా, అది తిరుపతిలో తీసుకున్నారనమాట మా హస్బెండ్. మా శశాంక్కి పుట్టింటికలు తీయించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్న ఫోటో ఫ్రేమ్ అది, వెంకటేశ్వర స్వామిది, చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే ఇది మా మావయ్య గారి రూమ్ అనమాట, ఇక్కడే ఉండేవారు ఈ రూమ్లోనే. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత అయితే ఇంకెప్పుడైనా మా ఆడవడిచి వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారు ఈ రూమ్లో. ఇక్కడైతే మా మామయ్య గారు ఫోటో పెట్టారు కదా. ఈ రూమ్లో అయితే ఇంకెవరు ఉండరు, ఇక్కడైతే ఇంకా మా వాళ్ళు అత్తగారు వాళ్ళు బట్టలు అవి పెట్టుకుంటారనమాట. ఎప్పుడైనా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా, వచ్చినప్పుడు ఉంటారు. ఇక్కడ బాత్రూమ్ అనమాట ఈ రూమ్లోకి. నేనైతే బాత్రూమ్ మరీ క్లియర్గా చూపించలేదులేండి, అంతగా బాగోదు కదా, మామూలుగా చూపిస్తున్నాను అంతే. ఇది ఒక రూము. ఇక్కడ నుంచి ఇక్కడ మాకు కిందనే ఇలా మెట్ల దగ్గర డైనింగ్ టేబుల్ అయితే ఇక్కడ ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నేనైతే టీ తాగుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మా రూమ్స్ వస్తాయన్నమాట. తర్వాత అయితే ఫస్ట్ కిందే కిచెను,
ఇది మా కిచెను చూసారు కదా. ఇవన్నీ కూడా ఇది మా హస్బెండ్ చాలా ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అన్నమాట. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము. పైన మాది మా బావగారు వాళ్ళ ఒక రూము ఉంటుంది, రెండు రూమ్స్ ఉంటాయి, ఒక హాల్ అన్నమాట. చూద్దరు కానీ రండి. ఇది చూస్తున్నారు కదా, ఇది పైన హాల్ అన్నమాట. హాల్లో ఎక్కడైతే సోఫా అంతా వేసాం కదా, ఇక్కడ నుండి ఇదైతే బయటికి, బయట ప్లేస్ అన్నమాట. ఇక్కడ మాకు చక్కగా చేలు, కొబ్బరి తోటలు అన్నీ కూడా బాగా కనిపిస్తాయి. మాకు మంచిగా గాలి వస్తుందండి ఊర్లో సమ్మర్లో. అరే సమ్మర్లో కానీ ఎప్పుడైనా కూడా మాకు మంచి చేలు ఉంటాయి కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంటి వెనకాల మంచిగా గాలి వస్తుంది, మంచి గ్రీనీగా ఉంటుందన్నమాట. చూడండి అక్కడ ఆవు, మంచి సీన్ అన్నమాట. ఆవు వచ్చి చక్కగా దూడ ఆవు వాళ్ళ అమ్మ దగ్గరికి ఎలా పరిగెత్తుకుని వస్తుంది, చాలా బాగుంది కదా. అందుకే ఆ సీన్ నేను జూమ్ చేసి తీసానమాట. ఈ సైడ్కి అనమాట మా ఇంటి ఇంటి పైన బ్యాక్ సైడ్ ప్లేస్ అనమాట. ఇది కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ పక్కన ఇల్లు వాళ్ళు మా అదే మా చిన్న తాతయ్య గారు వాళ్ళ ఇల్లు, వీళ్ళందరూ కూడా మా వాళ్ళే ఉంటారు. ఈ చిన్న మామయ్య గారు వాళ్ళు, ఆర్ట్స్ కాలువతులు కూడా ఇంకా ఇద్దరు మా ముగ్గురు ఉంటారు. మామయ్య గారు వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటాయి అన్నమాట, పక్క పక్కనే ఉంటాయి. ఇది ఫ్రంట్ నుంచి ఇది ఒక గుమ్మం అన్నమాట. పైకి ఈ విధంగా అయితే సన్నజాజులు మొక్కనైతే పైకి పెట్టించారు. ఈ విధంగా ఇటు సైడు నుంచి మా పక్కింటి వాళ్ళు ఇల్లు కనిపిస్తుంది కదా, మా మామయ్య గారు వాళ్ళ చిన్నాన్న వాళ్ళ ఇల్లు అన్నమాట. అది అక్కడ నుంచి కాలువ అంతా చూడండి పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ఎదురుగుండా కాలువ ఉండడం, బ్యాక్ సైడ్ చేలు అవి ఉండడం, మాకు మంచిగా గాలేస్తుంది, చల్లగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ రూమ్స్ చూపిస్తాను. ఇదొక రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి మా బావగారు వాళ్ళ రూమ్ అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇక్కడే ఉంటారు. ఇంకా పిల్లలు అది కూడా పై రూమ్స్లోను లేదా కింద వాళ్ళ నానమ్మ వాళ్ళతో కానీ అలా పడుకుంటారనమాట. ఇదొక రూమ్, ఇది మా రూమ్ అన్నమాట. మా రూమ్ ఎదురుకుండా ఇక్కడ సింక్ ఉంది కదా, ఇదొక రూము. ఇక్కడ నుంచి మా రూమ్లో అక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇదేనండి, ఇక్కడ నుంచి ఇదొక బాత్రూమ్ అన్నమాట, పెద్ద బాత్రూమ్ అన్నమాట. ఇది మొత్తం టబ్ అంతా ఉంటుంది ఇందులో స్నానం చేయడానికి. అది కూడా ఇది కొంచెం పిల్లలకి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది ఒక పెద్ద బాత్రూమ్ అయితే కట్టించారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా ఇది ఒక పైన కట్టించారనమాట. ఈ విధంగా అయితే పైన హాల్లో ఒక టీవీ పెట్టించారు. అంతగా యూజ్ చేయరు, ఎప్పుడైనా అందరూ ఉన్నప్పుడు తప్ప అంతగా ఆ టీవీ ఏమి యూజ్ చేయరు. బాగా పైకి అయితే తీసుకెళ్తున్నాను ఇప్పుడు, రండి. బాగా పైన ఒక టూ రూమ్స్ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడైతే ఇది ఒక రూమ్ ఉంది. ఇక్కడ గెస్ట్ రూమ్ అన్నమాట, ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువగా ఎవరు అంటే మా బావగారు ఫ్రెండ్స్ లేదా ఈయనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా అలా ఉంటారన్నమాట. ఇదంతా పైన ఒక బాత్రూమ్ ఉంది. ఇది ఒక బాత్రూమ్ పైన గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి అన్నమాట. ఇంకొకటి ఉంటుంది స్టోర్ రూము, అంతే. అందులో కూడా ఒక చిన్న బెడ్ ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు ఉండడానికి. అది కూడా ఇది వరకు అయితే అన్నీ పనికిరానివన్నీ వేసేవారు ఇందులో, కాకపోతే అది ఓపెన్ అవ్వట్లేదు తీయడానికి. ఒక చిన్న మంచం అయితే ఉంటుంది అందులో. అందులో ఇప్పుడు మాతో పాటు డ్రైవర్ వస్తారు కదా, ఆయన ఉంటారు. ఇంకెవరైనా వచ్చినా ఉండటానికి ఉంటుందని చెప్పేసి ఆ రూమ్ అన్నమాట. ఇది వరకు అయితే స్టోర్ రూమ్లో అన్నీ పనికిరాని అవన్నీ అందులో పెట్టేవారు. తర్వాత అవన్నీ తీసేసి ఆ రూమ్ క్లీన్ చేశారనమాట, ఎవరైనా డ్రైవర్ వచ్చినప్పుడు ఉండడానికి బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇదేనండి మా ఇల్లు. ఎలా ఉంది మా ఇల్లు?
అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడుండే మేము రాయపూర్లో ఉండే ఇల్లు కూడా హోమ్ టూర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే, కమింగ్ బ్లాగ్స్లో వస్తుంది. ప్లీజ్ చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.